కొత్తగూడ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు ఓడిసిఎంఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతక్క కొత్తగూడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోటు పట్టాలను రద్దు చేసిందని మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసిందని అన్నారు. గిరిజనేతరులకు కూడా పోటు పట్టాలు పంపిణీ చేసేది ఒక కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. ఓటమి భయంతో ఓట్ల కోసం సీతక్క తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ చైర్మన్ మా భారత రాష్ట్ర సమితి రాష్ట్ర శోషా కన్వీనర్ ను పట్టుకొని మరి ఉద్యమాక అట్టుకొని వాడు వీడు వాడు సంబోధిస్తా ఉన్నారు. అది ఒక ఆదివై దొర యొక్క నియమ పోకడకు నిరమని సందర్భంగా మేము ఇస్తా ఉన్నాం. సతీష్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డ, ములుగు జిల్లా బిడ్డ, ములుగు వర్గ బిడ్డ, మల్లంపల్లి మండలానికి దగ్గర ఉండి జగదీశ్ అన్న ఆశయాల మేరకు మల్లంపల్లి మండలాన్ని సాధించిన వ్యక్తి. మరి కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి అత్యంత సన్నిహిత ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో ప్రచారాన్ని భారత రాష్ట్ర సమితిని ముందుకు తీసుకోవాల్సిన వ్యక్తిని పట్టుకొని మీరు వాడు వీడు వాడిని సంబోధించి మాట్లాడడం జరిగింది. ఎన్నికల ఉన్నప్పుడు ఎన్ని కవరాల ఇన్ఛార్జ్ గా 6 నెలలకు సంవత్సరానికి ఒకరిని మార్చుకొని గాంధీ భవన్ లో చెప్పుల దండలు తీసుకొని తన్నుకొని గుద్దుకొని మీకు ఇన్ఛార్జ్ తప్పులే చెప్తాగా గానీ ఈ యొక్క ఆదివాసీ ప్రాంతానికి మండలానికి ఎన్నికల ఇన్ఛార్జ్ గా సీతక్క కోసం వచ్చిందా సీతక్క అని మేము అడుగున్నాం. నోరు మారేసుకొని మాట్లాడారు అనవసరంగా రెడ్డిలు వేని దొరలని 100 కోట్లని నిందలేయడం వల్ల ఇక్కడ ప్రజానికి సిద్ధంగా లేరని ఉన్నాం. జై తెలంగాణ. మీట్ పెట్టడం కారణం నిన్న ములుగు శాసనసభ్యుడు దంసరాజ గారు తోడ మండలంలో ప్రచార భాగంగా నోటికి వచ్చిన విధంగా మా యొక్క బీఆర్ఎస్ కార్యక్రమం మీద మా యొక్క లీడ్ మీద అనుజాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అడిగేది ఒకటే, ఆమెని క్వశ్చన్ 2000లో రాశారు వచ్చిన ఉన్న ఇచ్చినటువంటి పలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తే పేకు ఏఫో సార్లు ఆర్టీఓకాలు లేక పోటు పట్టిండు. అదే ఆమె యొక్క ఎంఏ ఉండి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పోటు పట్టాలు అన్ని పేకి అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలిసినమే. అది అవన్నీ కూడా క్యాన్సల్ చేసి ఒరిజినల్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ పట్టబుక్ వాళ్ళకు రైతు బంధు వేస్తూ ఉంటే అవన్నీ ఇప్పుడు వచ్చాలి. అన్ని డూప్లికేట్ పట్టాలు రేపు మళ్ళీ అధికారం పోగానే ఇవన్నీ అంటున్నది. అంటే దానికి అర్థం ఏంటి, మీ అన్నయ్య మీ అందరి పొడు పట్టల్ని రద్దు చేసి మళ్ళీ మీ అధికారంలోకి రాగానే ఇవన్నీ తీసేస్తామనే సమాచారం, లేకపోతే మీరు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు గతంలో గిరిజనేతరులకు ఉన్నటువంటి కంప్యూటర్ కూడా తొలగించింది కాంగ్రెస్ ఉత్తం కాదా అని మేము అడుగున్నాం. 2012లో తీసేసింది కదా, ఆ రోజు నువ్వు కాదా ఎమ్మెల్యేగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులై మళ్ళీ 2019లో నువ్వు ఎమ్మెల్యే కాగానే మళ్ళీ తీసేసింది వాస్తవం మేము అడుగుతా ఉన్నాం. దానికి ఏ ఒక్కరోజు కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు ఇక్కడ ఉన్నజనులకు కావచ్చు వినడానికి గుర్తుకు రాలేదు. ఈ రోజు నేను గిరిజనేతరులకు పోటు పట్టాలు ఇస్తాను ఇక్కడ ఊర్లలో తిరుక్కుంటూ నవ్వుతూ ఈ ఆల్రెడీ గిరిజనులకు పోటు పట్టాలు వచ్చినాయి. వీళ్ళు ఏ విధంగానైనా మనకు ఓట్లయ్యారు కేసీఆర్ రైతు బంధు వీళ్ళ ఓటమంచి. ఈరోజు గిరిజనేతరుల అభ్యర్థి గిరిజనేతరు సపోర్టుగా ఉంటా నేను పోటు పట్టాలు ఇప్పిస్తా అని నమ్మబలుకుంటూ తిరుగుతున్నవి తప్ప 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా నీకు గిరిజనేతరులు నీకు అవ్వడలేదా, ఇక్కడ ఉన్న గిరిజనుల సమస్యలు అవ్వలేదా, మేము మౌపాదు ధర్నాకు పోయిన విషయం నీకు తెలియదు. గిరిజనేతరులు అందరం ఏకమై 5000 తోటి మౌపాదుకు రోజు నీకు ఆ రోజు నీకు ఆ రోజు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం వచ్చి నువ్వు సంఘం కూడా తెలపలేదు. ఆ రోజు మేము మీ లీడర్ చెప్పడం జరిగింది ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆమె కూడా రావాలి అధికార పార్టీలలో మేము పదవులలో ఉండి మేము వస్తున్నాం మీ ఎమ్మెల్యేని కూడా మీరు తీసుకురండి అని చెప్తే ఆ రోజు తప్పని నేను అదిలో మిడది నేను జాతీయ గురాలని అని చెప్పి హైదరాబాద్ మీటింగ్ ఉంకొని పోయినావు. నీకు ఇక్కడ గిరిజనేతరుల మీద నీకు ఎక్కడ నీకు మాట్లాడే అర్హత కూడా లేదు, నువ్వు ఇస్తే నమ్మకం కూడా లేదు. గిరిజనేతరులు అయిన విలేజ్లలోకి పోయి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ ఓటు బ్యాంకుని దొబ్బి 5 ఏళ్ళలో నేను ఎమ్మెల్యే కావాలని చూస్తున్నావు. కానీ మా గిరిజనేతరులు కూడా నిన్ను సహించారు, నిన్ను అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. గిరిజనులు గిరిజనులు అందరు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తామని ఆరుదలు పడతా ఉన్నారు. నువ్వు ఏదో డబ్బులు పట్టి డబ్బులు తెచ్చి ఒక్కొక్కరికి 500 ఇచ్చి నువ్వు జనాల తరలించుకొని ఇక్కడ ఏదో చూసి ఇంత మంది ఉన్నారు అంత మంది ఉన్నారు డ్రోన్ కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీసుకొని పక్కలకు నువ్వు తప్ప నీంత ప్రజలు నీకు పట్టేది లేదు. ఏదో డబ్బుతోటి నువ్వు వచ్చి డబ్బు తీసుకొచ్చుకున్న మందే తప్ప నీకు స్వచ్ఛమైన అర్హత లేదు. నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు.